వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. మహాభారతం, రామాయణం ఇలాంటి గ్రంథాలు ఇంట్లో పుస్తకాల్లాగానే మిగిలిపోతూ ఉన్నాయి. ఇంకొందరైతే అలాంటివి ఇంట్లో ఉంటే అరిష్టం అని కూడా భయపడుతూ ఉన్నారు. అయితే మనం ఎందుకు ఇలా భయపడుతున్నామో తెలియదు, కానీ చాలామంది మంచి మంచి పొజిషన్స్లో ఉన్న మోటివేషనల్ స్పీకర్స్ మీ ఇన్స్పిరేషన్ ఏంటి అంటే, మాకు మహాభారతం గ్రంథం బాగా నచ్చిందండి, ఇది మా వ్యక్తిత్వ వికాసానికి బాగా సహాయపడింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే దీని గురించి ఇవాళ పూర్తిగా మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు న్యాయవాది శ్రీధర్ గారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. ఎందుకో తెలియదు కానీ మహాభారతం కొందరింట్లో గ్రంథంలాగే ఉండిపోయింది, ఇంకొందరైతే ఇలాంటి గ్రంథాలు ఇంట్లో ఉంటే అరిష్టం అని భయపడుతూ ఉన్నారు. అయితే టాప్ పొజిషన్స్లో ఉన్న బయట ఇతర దేశాల్లో వాళ్ళు కూడా మాకు రామాయణ మహాభారత గ్రంథాలు మాకు వ్యక్తిత్వ వికాసంలో, మేము ఈరోజు స్ట్రాంగ్గా ఉండటానికి హెల్ప్ అయ్యాయి అని చెప్పి చెప్పిన గొప్పవాళ్ళు కూడా ఉన్నారండి. అయితే దీని గురించి మీ మాటల్లో విందాం అనుకుంటున్నాను. అసలు ఎందుకు ఇట్లా అయిపోతున్నాం అంటారు? అసలు మహాభారతం, భారతం, భా అంటే ఏమిటి? భా అనే పదానికి అర్థము జ్ఞానము అని అర్థం. జ్ఞానం, రతి అంటే జ్ఞానరతులు అంటే జ్ఞానాన్ని ఇష్టించువారు, ఇష్టపడేవారు అని. భారతీయ పదానికి అర్థం జ్ఞానరతులు అంటే జ్ఞానాన్ని ఆస్వాదించువారు అని అర్థం. అలాంటి వారి ఒక గొప్ప చరిత్ర, ఇతిహాసము మహాభారతం. చరిత్ర అంటే ఏమిటి? కేవలం కొందరు రాజులు వారి జీవన విధానాలు, వారి శాసనాలు, వారి కట్టడాలు, వారు తీసుకున్న నిర్ణయాలు మాత్రమే కలిగి ఉండేది చరిత్ర. భారతం అనే పదము మొదట జయ సంహిత అనే వ్యాఖ్యానంతో 8800 శ్లోకాలతో మనకి ప్రసాదించిన వారు వేదవ్యాస మహర్షి. ఇతిహాస మాధ్యమంగా ఇచ్చారు. ఇతిహాసము అంటే ఇలా జరిగినది అని అర్థం. వారిని ప్రేరేపించిన వారు నారద మహర్షి. ఇలా రామాయణానికి కూడా ప్రేరేపణ నారద మహర్షి వాల్మీకి, ఇక్కడ వేదవ్యాస మహర్షికి కూడా ప్రేరేపణ వారు చేశారు. ఈ 8800 సంఖ్యలో ధర్మం అంటే ఏమిటి, అధర్మంగా ఉండడం వల్ల ఏమవుతుంది, మహాభారతంలో మొత్తం మనం 18 పర్వాలు ఉంటాయి, ఆది పర్వం నుంచి మనము మోక్ష దశకు వెళ్ళిన మహాప్రస్థానము, తర్వాత వారు ఒక స్వర్గారోహణ పర్వం వరకు 18 పర్వాలు ఉంటాయి. ఒక్కొక్క పర్వంలో ఒక్కొక్క గొప్ప రహస్యాలని జోడింపజేసి చెప్పారు. ఉదాహరణకి ఆది పర్వం లోపల అసలు ఈ కురువంశం ఎలా వచ్చింది అనేంతవరకు ఉన్నా, సభాపర్వంలో వచ్చేసరికి సభాపర్వం అనేది మహాభారతానికి చాలా గొప్ప పట్టు. సభ అంటే ఒక సంస్కృతిని సూచకమైన ఒక ప్రదేశము, ప్రాంగణం, అంతే కదా. ది హౌస్ ఆఫ్ లార్డ్స్ కానీ, హౌస్ ఆఫ్ పార్లమెంట్ కానీ, ఒక సంస్కృతి, ఒక పరిపక్వ దశనే సభ. అలాంటి సభాపర్వము ప్రారంభమవడమే ధర్మరాజు రాజసూయ యజ్ఞం చేయడం, ఆ యజ్ఞానికి శ్రీకృష్ణ పరమాత్మని పిలవడం, అందరూ రావడం, మొదటి ఆర్ఘ్య అంటే మొదటి సేవని అందుకుండే అర్హత కృష్ణ పరమాత్మ వాళ్ళు ఇవ్వడం, అదే సభలో ఆ తర్వాత జూదం ఆడడం, ఆ జూదం వల్ల ఆ తర్వాత ద్రౌపది యొక్క వస్త్రాపహరణం. ఏ సభలో చెయ్యకూడని పనులున్నాయో ఆ చేసిన చర్య వలన జరిగినది కురుక్షేత్ర సంగ్రామం. అంటే డూస్ అండ్ డోంట్స్, ఎవరు ఏ ఆశ్రమ ధర్మాల ప్రకారం ఎవరు ఎలా ప్రవర్తించాలి అనేది సుస్పష్టంగా మహాభారతం లోపల నిబిడీకృతమైపోయినది. అనుశాసిక పర్వంలో, తర్వాత ఎన్నెన్నో ధర్మ సూక్ష్మాలని మహాభారతం లోపల భీష్మ పితామహుడు మనకు చెప్పారు. శాంతి పర్వమని, మొసల పర్వమని, అలా భీష్మ, కర్ణ, శల్య ఇత్యాది వాళ్ళందరూ కూడా ఒక్కొక్క పర్వాన్ని, ద్రోణ,
ద్రోణాచార్యులు వారు అందరికి ఒక్కొక్కరు వాళ్ళ యొక్క జీవన గమనం ఏమిటి, వారు చేసిన తప్పిదం వల్ల ఎలా అది కురుక్షేత్ర సంగ్రామానికి కారణమైంది. అందుకు మీరు అన్నట్టే పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ ఆఫ్ నాలెడ్జ్, ఎంతో ఇమ్మెజరబుల్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఎవరు ఏ పనిని చేయడం వల్ల చేయకపోవడం వల్ల వచ్చే పర్యవసనం. ఎంతో గొప్పవాడైన ధర్మరాజు ద్యూతక్రీడ ఆడడం వల్ల వచ్చిన పర్యవసనం. అయితే ధర్మరాజుకి చెప్పారు, ఏమని చెప్పారు, భగవంతుడు జూదమాడుతున్న ధర్మరాజును కృష్ణుడు ఆపవచ్చు కదా, ద్రౌపది వస్త్రాపహరణం అయ్యేంతవరకు ఆగాల అన్నాడు. అయితే ధర్మరాజు అనే పేరులోనే ధర్మజ్ఞుడు అని అర్థం. ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు పంపించాడో, జూదం ఆడడానికి రమ్మన్నాడో, కబురు వచ్చిందో, అంటే దుర్యోధనాదులు వారితో చేయించారు వచ్చిందో, ధర్మరాజు ఆ రోజు నేను ఆడను అని చెప్పవచ్చు. కానీ ఒక రాజు ఇంకో రాజుని జూదం ఆడడానికి రమ్మన్నప్పుడు జూదం వల్ల ఆస్తి రాజ్యం కూడా పోవచ్చు కదా, నల్లుడు పరిస్థితి అదే, ఇక్కడ ధర్మరాజు పరిస్థితి అదే, పోవచ్చు. కానీ యుద్ధ నివారణకి క్షత్రియులు ఆడుకుండే ఆట, సింపుల్గా రాజ్యాలు ట్రాన్స్ఫర్ అయిపోయాయి, ఆ ఆట తప్పు, కానీ ఆడాల్సి వచ్చింది. అయితే ఆ రోజు అతను ఆ ధర్మానికి కట్టుబడలేదనుకోండి, అప్పుడు ధర్మరాజు అధర్మపరుడైతాడు. ఇలాంటి మన పైకి చూసినప్పుడేమో ధర్మరాజు చాలా తప్పిదాలు చేసేవాడు, ఎవరైనా స్త్రీని ఒక ద్యూత వస్తువుగా చాటల్లాగా పెట్టవచ్చునా అంటాడు. కానీ ఆ ధర్మ ఆ వారు నెక్స్ట్ స్టెప్ చూడరు. దాంట్లో ద్రౌపది అడుగుతుంది, నన్నోడి తానోడేనా, తానోడి నన్నోడేనా అన్న ప్రశ్నకి సభలో ఉన్నవారు సమాధానం చెప్పలేకంటే, నన్ను ఓడిపోయాక ధర్మరాజు నన్ను పణంగా పెట్టారా, లేకపోతే నన్ను మొదలుగా పణంగా పెట్టి ధర్మరాజు ఓడిపోయాడా. ఎంత గొప్ప ధర్మ సూక్ష్మం. ఒకవేళ అతడి కాని వస్తువు పెట్టే హక్కు ధర్మరాజుకేముంది, ఆమె అడిగింది. ద్రౌపది అంటే సాధారణంగా ఏదో దానవీర శూరకర్ణ చిత్రం లోపల ద్రౌపది కర్ణుణ్ణి ప్రేమించినట్టు, ఆ యొక్క సుయోధన సార్వభౌముని చూసి వారిని అందరిని చూసి కొంచెం అనవసరమైన ఈ చిత్ర విచిత్ర విన్యాసాల వల్ల వారి గొప్పతనాలు విధ్వంసమవుతుంది. ద్రౌపది అంటే ఆమె అగ్నిస్వరూపిణి, శక్తి స్వరూపిణి, ఆమె ప్రకృతి స్వరూపిణి. అలాంటి ఆమె ప్రశ్నకి చెప్పలేక మళ్ళీ ఇంకోసారి ధర్మరాజు ఇచ్చాడుగా రాజ్యం ఇచ్చాడు, మూడో కోరిక కోరమన్నాడు. మనమైతే మనలాంటి వాళ్ళు అయితే ఈజీగా ఏముంది కోరికలు కోరటం కదా, దేవుడిని పొద్దున్నుంచి కోరికలు, తల్లిదండ్రులని కోరికలు, భర్త భార్యని కోరికలు, భార్య భర్తని కోరికలు, స్నేహితుల దగ్గర అంత కోరికలమయం మన జీవితం. కోరిక కోరాలన్న కూడా అర్హత, దాని పరిమితి తెలిసిన గొప్ప శాస్త్రజ్ఞులు ధర్మజ్ఞులు మహాభారతంలో ఉన్న పాత్ర. అదే కాంట్రాస్ట్లో చూసినప్పుడు ఒకే పదాన్ని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రవర్తన నియమావళి, శకుని యొక్క ప్రవర్తన నియమావళి, అదే జూదం ఆడడం లోపల శకుని ఎలా రెచ్చగొట్టాడు, కృష్ణుడు ఎలా యుద్ధానికి రాయబారం చేశాడు. కాబట్టి కనికుడు అనేవాడు ఈ లక్క ఇల్లు ఉద్దేశం లోపల దుర్యోధనాదులకి ఒక ఉపోద్ఘాతం చేస్తాడు. అంటే ఒక్కొక్క వ్యక్తి ఏ విధమైన కుట్రలు కుతంత్రాలతోని ఎలా జీవితాన్ని నాశనం చెయ్యొచ్చో అనే గొప్ప సూత్రాలు కలిగిన సమాహారమే మహాభారతం. అందుకనే పెద్దలు ఏమంటారంటే మహాభారతాన్ని పొద్దున అంటే ఉదయాన్నే నిద్రలేసింది చదవాలంట. ఎందుకు, ధర్మ విశ్లేషణ, వ్యక్తిత్వ వికాసంలో ఉన్న ఇవన్నీ మనకు తెలుస్తుంది. రామాయణాన్ని మధ్యాహ్నం సమయంలో పఠించాలి, శ్రీమద్ రామాయణం. ఎందుకు మధ్యాహ్నం అంటే ఒక మనిషి చేయకూడని తప్పులేమన్నా ఎలా వాటిని వదిలివేయాలి, ధర్మాచారణ కరెక్ట్గా చేస్తే తప్పు వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి రాముడు మూర్తి భవించిన ధర్మస్వరూపుడు కావున మధ్యాహ్న సమయంలో రామాయణాన్ని మనం ఆస్వాదించాలి, చదవాలి. ఇంకా
ఇంకో మూడో సమయం అంటే 8-8 గంటలుగా 3 డివైడ్ చేసినా లేకపోతే 6x4 24 అవర్స్ లోపల రాత్రి సమయంలో మనము పఠించవలసింది మహాభాగవతం. ఎందుకంటే ఆ భాగవతంలో భక్తుడి యొక్క లీలలు, భగవంతుడి యొక్క లీలలు, భక్తుడు ఆచరించాల్సిన పనులు. సో భగవంతుడి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, భక్తుని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, మన రక్షించువాడు భగవంతుడే అని తెలిసే విషయాలను ఉన్న మహాగ్రంథాలు ఇవి. తెలుగు లోపల అయితే ఇది రచించిందేమో వేదవ్యాస మహర్షి, 8800 శ్లోకాలు. తర్వాత రామ ఈ మహాభారతం ఎలా లోక ప్రసిద్ధి అయ్యిందంటే, జన్మేజయ మహారాజు ఎప్పుడైతే సర్పయాగాన్ని నిర్ణయించాడో, తక్షకుణ్ణి హరింపజేస్తాను సర్పయాగం ప్రారంభించాడు, అప్పుడు వైశంపాయనుడు అని మన వేదవ్యాస మహర్షి శిష్యుడు మహాభారతాన్ని మొదట వారికి బోధించారు. వారు ఒక దగ్గర దగ్గర ఒక 35-40,000 శ్లోకాల రూపంలో అన్ని ఎన్నెన్నో ఉపకథలతో చెప్పారు. తర్వాత నైమిషారణ్యంలో సౌనకాది మహర్షులకి సూతుడు అనేవారు మహాభారతాన్ని 100,000 శ్లోకాల లోపల వివరించి చెప్పారు. దాంట్లో ఎన్నెన్నో విషయాలని క్రోడీకరించారు. ఉదాహరణకు మహాభారతంలో లేనిది ప్రపంచంలో లేనిది మహాభారతంలో లేదు, మహాభారతంలో లేనిది ప్రపంచంలో లేదు, ఒకటే మాటలు. సరోగసి అనేది ఇప్పుడు లేటెస్ట్ డైమెన్షన్, అంటే గర్భాధారణ ప్రాసెస్ అండర్గో కాకుండానే, భార్యాభర్తలకి బిడ్డ కలగకుండానే, ఊమ్ రెంటింగ్ ది ఊంబ్, ఇతరుల యొక్క ఊంబుని రెంట్ చేసుకొని నూతనమైన పిల్లల్ని కనడానికి ఇప్పుడున్న ట్రీట్మెంట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ అని మనం అనుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే గాంధారికి పాండవులు జన్మించినారు అనేది తెలిసిందో, ఆమె గర్భవతి అయినా కూడా ఆమె ఉక్రోషం తట్టుకోలేకపోయింది. ఉక్రో అంటే తల్లిదండ్రుల ప్రవర్తననే పిల్లలకు వస్తాయి. గాంధారి చెడ్డదని నన్ను దుర్యోధనుడికి అసూయాగ్రస్తుడు కావడానికి హౌ జెనెటికల్లీ ఇట్ హస్ ట్రాన్స్ఫార్మ్డ్. ధృతరాష్ట్రుడు అదే జలసి అని పాండరాజు, ఈమెకేమో వీరి మీద కుంతి మీద ఆ యొక్క విచ్చితి జరిగిన గర్భాన్ని, గర్భపిండాన్ని 100 కుండల్లో పెట్టి క్రియేట్ చేశాడు వేదవ్యాస మహర్షి. ఇప్పుడు అదే సరోగసి కానీ లేకపోతే న్యూ టెక్నాలజీ వచ్చింది. కాబట్టి మహాభారతం చదవడం వల్ల మనకి పాస్టే కాకుండా ప్రజెంట్ ఫ్యూచర్ జ్ఞానం కూడా కలగడానికి ఎన్నెన్నో రహస్యాలు దాంట్లో ఉంటాయి. మనం గౌరవిస్తే సరస్వతి మాత మనకు ఒక జ్ఞానాన్ని ఇస్తుంది. రాసినవాడు చెప్పినవాడు వేదవ్యాస మహర్షినైనా, రాసినవాడు గణేశుడు కదా, వాళ్ళిద్దరి కండిషన్ ఏంటి, నువ్వు ఏదైనా చెప్పు ఆపకుండా చెప్పాలి అన్నాడు, నువ్వు అర్థం చేసుకొని రాయాలని వేదవ్యాసుడు అన్నాడు. సో అర్థవంతమైన శ్లోకాలతో వచ్చి జ్ఞానసారం దాంట్లో ఉంది కాబట్టి అవి అరిష్టం ఎలా అవుతుంది, చదవకపోవడం అరిష్టం, అనర్థదాయకం. అంటే మనకి ఆ యొక్క ఆరిజిన్ ఆ రూట్స్ తెలియకుండా మనకు రావాల్సిన సరి అయిన వ్యక్తిత్వ వికాసం జరగకుండా చెట్లు చేమలు పుట్టల్లాగా మనం కూడా మనుషుల్లాగా ఏదో శ్వాస తీసుకోవడం, భోజనం, కొన్ని కొన్ని క్రియలు చేయడం, కొన్ని చేస్తున్నామని అనుకుంటూనే పరమపదించడం, దానికంటే అరిష్టం కాదు. గొప్ప గొప్ప ఋషులు ఇచ్చిన వాంగ్మయం ఎప్పుడు కూడా వాళ్ళు విశ్వకళ్యాణ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని జ్ఞానబోధ చేస్తారు. జరిగిన విషయాల్ని తెలుసుకొని ఆ తప్పిదాలు మనం చేయకుండా మంచి మార్గంలో వెళ్ళి ఆ మహాభారతంలో ఉన్న యక్ష ప్రశ్నలు, ఆ మహాభారతంలోనే వచ్చే భగవద్గీత, ఆ మహాభారతంలో నుంచి వచ్చే విష్ణు సహస్రనామాలు, ఇంకా ఎన్నెన్నో విషయాలు, గురువు ఎలా ఉండాలి, శిష్యుడు ఎలా ఉండాలి, సర్వ వ్యక్తిత్వ వికాసం. అందుకనే పాశ్చాత్య దేశంలో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న విషయాలు అర్థమయ్యి మన దేశంలో నుంచి మనం కట్ ఆఫ్ అవుతున్నాం, వాళ్ళు చదువుతున్నారు. మన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో గొప్పవారు చాలా సైంటిఫిక్ అని చెప్పి ఉన్న జ్ఞానరత్నాలను పోగొట్టుకుంటున్నాం.
ధన్యవాదాలు గురూజీ, చాలా సవివరంగా అందరికీ అర్థమయ్యేలాగా, అపోహలు పోయేలాగా వివరించారండి. నమస్కారం.